ఈ మధ్య కాలంలో పవిత్ర అనే పేరు బాగా వినిపిస్తుంది. అంతేకాదు ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా నటీమణుల్లో ఎక్కువగా పవిత్ర అనే పేరు వినిపిస్తుంది. ఈ పేరు ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల న్యూస్లు మనం ఎక్కువగా వింటూ ఉంటాం. ఇక ఫిలిం ఇండస్ట్రీలో ఎఫ్ఐఆర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి అక్కడ సర్వసాధారణమనే చెప్పాలి. అయితే ఇది వరకు అవి హీరో హీరోయిన్ల మధ్య మాత్రం ఎక్కువగా ఉండేవి, కానీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుల మధ్య కూడా ఎక్కువైపోయాయి. పెళ్లి పిల్లలు ఉన్నవారు కూడా ఆగడం లేదు. మనసుకు నచ్చిన వారు దొరికితే ఉన్నవారికి డివోర్స్ ఇవ్వడానికి కూడా వెనుకాడడం లేదు కొద్దిమంది జనాలు. ఇక మన ఫిలిం ఇండస్ట్రీలో పవిత్ర అనే పేరు గల ఓ ముగ్గురు నటీమణులు ఇలాగే వారి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. పవిత్ర పేరుతో కాంట్రవర్సీలు ఫేస్ చేస్తున్న నటీమణులు ఎవరంటే, ఇది వరకు బాలీవుడ్ లో ఇలాంటి ఎఫ్ఐఆర్స్ కి సంబంధించిన వివాదాలు ఎక్కువగా ఉండేవి, కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ప్రస్తుతం సౌత్ లో కూడా ఈ ఎఫ్ఐఆర్స్ కి సంబంధించిన వివాదాలు పెరిగిపోయాయి. రీసెంట్ గా పవిత్ర అనే పేరు గల మహిళలు ఎక్కువగా ఈ వివాదాల్లో చిక్కుకోవడం చూస్తూనే ఉన్నాం. పవిత్ర పవిత్ర అనే పేరు రీసెంట్ గా మారుమోగుతుంది. పవిత్ర లోకేష్ ఈ పేరు వినగానే నరేష్ తో నాలుగో పెళ్లి వ్యవహారం గుర్తుకు వస్తుంది. గత 3 ఏళ్లుగా ఈ వివాదం సోషల్ మీడియా జనాలను ఎంటర్టైన్ చేసిందనే చెప్పుకోవాలి. సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ ఇష్యూపై సినిమా రావటం మరో విచిత్రం. పవిత్ర లోకేష్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. నటుడు నరేష్ తో ఆమె 4వ పెళ్లి తర్వాత నరేష్ తో పాటు పవిత్ర లోకేష్ కి సైతం సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గాయన్నది నిజం. ఇక రీసెంట్ గా యాక్సిడెంట్ లో చనిపోయిన సీరియల్ నటి పవిత్ర జయరాం ఇదే విధంగా పెద్ద వివాదాలు చెలరేగాయి. ఆమెకు పెళ్లై 2 పిల్లలు కూడా ఉన్నారు. అయినా సరే చందు అనే మరో నటుడితో ప్రేమ, అతడికి కూడా పెళ్లై 2 పిల్లలు ఉన్నారు. వీరి బంధం పబ్లిక్ గానే నడిచింది. పెళ్లైన వ్యక్తితో ప్రేమలో పడి యాక్సిడెంట్ లో కన్ను మోయడం, ఆమె మరణాన్ని తట్టుకోలేక ప్రియుడు చందు కూడా ఆత్మహత్య చేసుకోవడం, వీరి మరణం తర్వాత కూడా విమర్శలు పెరిగాయి. ఇక వెరీ రీసెంట్ కన్నడ ఇండస్ట్రీలో పవిత్ర గౌడ్ పేరు గల నటితో మరో భారీ వివాదం బయటకి వచ్చింది. ఈ పేరు ఇప్పుడు భారీగా ట్రెండ్ అవుతుంది. కన్నడ స్టార్ హీరో దర్శన్ పవిత్ర గౌడ అనే నటితో ఎఫ్ఐఆర్ కొనసాగింది. ఆమెను రేణుకాస్వామి అనే వ్యక్తి కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. రేణుకాస్వామి తనను వేధిస్తున్నాడనే విషయాన్ని పవిత్ర గౌడ దర్శన్ కి చెప్పడంతో దీంతో ఆయన కోపంతో రేణుకాస్వామిని హత్య చేయించాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే దర్శన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో నిజానిజాలు ఏంటి అనేది తెలియలేదు, కానీ స్టార్ హీరో దర్శన్ మాత్రం ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు. అది కూడా పవిత్ర గౌడ వల్లనే. ఇక్కడ విషయం ఏదైనా 2 పాయింట్లు కామన్ గానే వినిపిస్తున్నాయి. అదే పవిత్ర అనే పేరు, ఎఫ్ఐఆర్ అనే వివాదం. ఈ పాయింట్లతోనే పవిత్రంగా పెట్టుకున్న పవిత్ర పేరు వివాదాల్లోకి లాగబడింది. ఇక్కడ మరో విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ 3 పవిత్రలు కన్నడ ఫిలిం ఇండస్ట్రీకి చెందినవారు కావటం మరో విశేషం. ఈ మధ్య కాలంలో పవిత్ర అనే పేరు బాగా వినిపిస్తుంది. అంతేకాదు ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా నటీమణుల్లో ఎక్కువగా పవిత్ర అనే పేరు వినిపిస్తుంది. ఈ పేరు ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల న్యూస్లు మనం ఎక్కువగా వింటూ ఉంటాం. ఇక ఫిలిం ఇండస్ట్రీలో ఎఫ్ఐఆర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి అక్కడ సర్వసాధారణమనే చెప్పాలి. అయితే ఇది వరకు అవి హీరో హీరోయిన్ల మధ్య మాత్రం ఎక్కువగా ఉండేవి, కానీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుల మధ్య కూడా ఎక్కువైపోయాయి. పెళ్లి పిల్లలు ఉన్నవారు కూడా ఆగడం లేదు. మనసుకు నచ్చిన వారు దొరికితే ఉన్నవారికి డివోర్స్ ఇవ్వడానికి కూడా వెనుకాడడం లేదు కొద్దిమంది జనాలు. ఇక మన ఫిలిం ఇండస్ట్రీలో పవిత్ర అనే పేరు గల ఓ 3 నటీమణులు ఇలాగే వారి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. పవిత్ర పేరుతో కాంట్రవర్సీలు ఫేస్ చేస్తున్న నటీమణులు ఎవరంటే, ఇది వరకు బాలీవుడ్ లో ఇలాంటి ఎఫ్ఐఆర్స్ కి సంబంధించిన వివాదాలు ఎక్కువగా ఉండేవి, కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ప్రస్తుతం సౌత్ లో కూడా ఈ ఎఫ్ఐఆర్స్ కి సంబంధించిన వివాదాలు పెరిగిపోయాయి. రీసెంట్ గా పవిత్ర అనే పేరు గల మహిళలు ఎక్కువగా ఈ వివాదాల్లో చిక్కుకోవడం చూస్తూనే ఉన్నాం. పవిత్ర పవిత్ర అనే పేరు రీసెంట్ గా మారుమోగుతుంది. పవిత్ర లోకేష్ ఈ పేరు వినగానే నరేష్ తో 4వ పెళ్లి వ్యవహారం గుర్తుకు వస్తుంది. గత 3 ఏళ్లుగా ఈ వివాదం సోషల్ మీడియా జనాలను ఎంటర్టైన్ చేసిందనే చెప్పుకోవాలి. సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ ఇష్యూపై సినిమా రావటం మరో విచిత్రం. పవిత్ర లోకేష్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. నటుడు నరేష్ తో ఆమె 4వ పెళ్లి తర్వాత నరేష్ తో పాటు పవిత్ర లోకేష్ కి సైతం సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గాయన్నది నిజం. ఇక రీసెంట్ గా యాక్సిడెంట్ లో చనిపోయిన సీరియల్ నటి పవిత్ర జయరాం ఇదే విధంగా పెద్ద వివాదాలు చెలరేగాయి. ఆమెకు పెళ్లై 2 పిల్లలు కూడా ఉన్నారు.
అయినా సరే చందు అనే మరో నటుడితో ప్రేమ, అతడికి కూడా పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి బంధం పబ్లిక్ గానే నడిచింది. పెళ్ళైన వ్యక్తితో ప్రేమలో పడి యాక్సిడెంట్ లో కన్ను మోయడం, ఆమె మరణాన్ని తట్టుకోలేక ప్రియుడు చందు కూడా ఆత్మహత్య చేసుకోవడం, వీరి మరణం తర్వాత కూడా విమర్శలు పెరిగాయి. ఇక వెరీ రీసెంట్ కన్నడ ఇండస్ట్రీలో పవిత్ర గౌడ్ పేరు గల నటితో మరో భారీ వివాదం బయటకి వచ్చింది. ఈ పేరు ఇప్పుడు భారీగా ట్రెండ్ అవుతుంది. కన్నడ స్టార్ హీరో దర్శన్ పవిత్ర గౌడ అనే నటితో ఎఫైర్ కొనసాగింది. ఆమెను రేణుకాస్వామి అనే వ్యక్తి కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. రేణుకాస్వామి తనను వేధిస్తున్నాడనే విషయాన్ని పవిత్ర గౌడ దర్శన్ కి చెప్పడంతో దీంతో ఆయన కోపంతో రేణుకాస్వామిని హత్య చేయించాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే దర్శన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో నిజానిజాలు ఏంటి అనేది తెలియలేదు, కానీ స్టార్ హీరో దర్శన్ మాత్రం ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు. అది కూడా పవిత్ర గౌడ వల్లనే. ఇక్కడ విషయం ఏదైనా రెండు పాయింట్లు కామన్ గానే వినిపిస్తున్నాయి. అదే పవిత్ర అనే పేరు, ఎఫ్ఐఆర్ అనే వివాదం. ఈ పాయింట్లతోనే పవిత్రంగా పెట్టుకున్న పవిత్ర పేరు వివాదాల్లోకి లాగబడింది. ఇక్కడ మరో విచిత్రమైన విషయం ఏంటంటే ఈ ముగ్గురు పవిత్రలు కన్నడ ఫిలిం ఇండస్ట్రీకి చెందినవారు కావటం మరో విశేషం.